కర్నూలు పట్టణంలోని నిరాశ్రయుల వసగృహాలలో నివాసముంటున్న పేదలకు అలాగే వీధులలో రైల్వే స్టేషన్, బస్టాండ్, బళ్ళారి చౌరస్తా తదితర ముఖ్య కూడలిలో నిరాశ్రయులకు దాదాపు 300 మందికి మిలీనియం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ రెవరెండ్ కేజే విజయ్ కుమార్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మిలియన్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ రెవరెండ్ కేజే విజయ్ కుమార్ మాట్లాడుతూ, గత కొద్ది కాలంగా కొన్ని సంవత్సరాలుగా క్రిస్మస్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రతి పేదవాడికి, పట్టణ నిరాశ్రయులకు, ముఖ్య కూడలిలో రోడ్లపై నిద్రిస్తున్న వారికి మిలీనియం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరాశ్రయులకు దుప్పట్లను, నూతన వస్త్రాలను పంపిణీ చేసే కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందదాయకమన్నారు. పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తేనే యేసు ప్రభువుకి సేవ చేసే వాళ్ళమవుతామని వారు తెలియజేశారు. ఈ ప్రత్యేకమైన సమయంలో మిలీనియం చారిటబుల్ ట్రస్ట్ పక్షముగా మేము నవంబర్ 25 నిరాశ్రయుల వసతి గృహములో దాదాపు 100 పైగా 150 భోజన సదుపాయములు సమకూర్చి ఉన్నాం. మరియు మిలీనియం చారిటబుల్ ట్రస్ట్ పక్షముగా 30వ తేదీ రాత్రి 10 నుండి మరి నిరాశ్రయులకు, వీధులలో పడుకున్న వారికి దుప్పట్లు మేము పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ సాంఘికమైనటువంటి సేవను అనేకులు వినియోగించుకుంటూ మన సమాజం దీవెనకరం చేతిలో ఉండాలని చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ పనిని జరిగిస్తూ మరి సహకరించిన ట్రస్ట్ వారందరికీ, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ అని అండి. ఆల్ ఆఫ్ అవర్ పార్ట్నర్స్ అండ్ ప్రేయర్ పార్ట్నర్స్ అండ్ పీపుల్ హూ ఆర్ స్టాండింగ్ విత్ అస్ అండ్ పీపుల్ హూ ఆర్ వెరీ జెనరస్ అండ్ పీపుల్ హూ ట్రస్ట్ and believe in us, we want to really thank you from the bottom of our hearts, from the Hands of Grace Trust International Ministries, and as well as from the Breath of God Church. Thank you very much.